వేడపాలెం మండలం దేశాయిపేట పంచాయతీలో వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఒక్కరోజే పంపిణీ చేస్తామని చెప్పడంతో రద్దీ పెరిగింది. ఇన్ఛార్జ్ సెక్రటరీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ 6 ట్యాబ్లు పెట్టామని, అందరికీ పెన్షన్ అందేలా చేస్తామని చెప్పారు. గ్రామంలో 2,949 మంది లబ్ధిదారులు ఉన్నారని అన్నారు. ప్రతి ఒక్కరికి 3,000 చొప్పున అందజేశారు. పసుపు కుంకుమ పథకం ద్వారా పొదుపు సంఘాల మహిళలకు మంజూరైన చెక్కులు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బండ్ల తిరుమలాదేవి పాల్గొన్నారు. ఇవ్వాలని సంకల్పించటువంటి నిజంగా చాలా గొప్ప విషయం. ఈ విషయాన్ని మీ దగ్గర ఎందుకు ప్రత్యేకించి ప్రస్తావించాల్సి వస్తుందంటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత సహజంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏకమొత్తంగా ఒక పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొచ్చి సహజంగా విడిపోయినటువంటి రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి కానీ, అప్పులు ఇవ్వడానికి కానీ, ప్రజల మీద అధిక భారం వేసి పన్నులు పెంచడానికి కానీ అవకాశం ఉండదు. దేశపేట నుంచి వచ్చిన మరి సంతోషంగా ఎంత అంది? 3,000. 3,000. 3,000 అంది. ఈ నెలనా వచ్చే నెలనా? ఈ నెల నుంచి. ఈ నెల నుంచి ప్రతి నెల 3,000. ప్రతి నెల 2,000 అన్నారు కదా. చంద్రబాబు గారు మాకు పెంచిన సత్తం ఇచ్చారు.